నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుమల మండలం హలియాలో మెయిన్ సెంటర్ ఇంటెక్ ఆధ్వర్యంలో 128వ మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా జెండావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కాకునూరు సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ ఎడపల్లి నాగమణి, సోమశేఖర్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, అన్వర్ శేఖర్ రెడ్డి, కృష్ణ, ముత్యాల రాజా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ మేడే ఉత్సవాన్ని కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఈ మేడేని అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు కార్మికులను మోసం చేస్తూ వారికి ఏదో రకరకాలుగా సంఘటిత అసంఘటిత కార్మికులు ఎన్నో రకాలుగా ఈ మోసపూరిత కంపెనీల మాటలతోటి మోసపూరిత యజమానుల మాటలతోటి వాళ్ళని మధ్యపెడుతూ మోసపోతారు. కార్మికులకు ఏవో చేస్తామని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసి ఈరోజు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి మరి కార్మికులను విపరీతంగా మోసేసుకుంటూ వాళ్ళకి తగిన వేతనాలు ఇవ్వకుండా వాళ్ళని అనదొక్కుతున్నారు. వీటిపై మరి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మరి గతం రాబోయే భవిష్యత్తులో మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనిఫెస్టో పెట్టిన విధంగా కార్మికులకు తగిన వేతనాలు ఇచ్చి ఇవ్వకుండా వాళ్ళతో ఏదైనా వెట్టి చాకరి చేయించుకుంటే మేము సంఘటన కార్మికులకు యాక్సెప్ట్ చేసి వాళ్ళతోటి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి ధర్నాలు రాష్ట్రాలకు వచ్చేసి తీవ్ర ఆందోళన చేపట్టి ఈ ప్రభుత్వాల మెడలు వచ్చారా సరే కార్మికులకు జయాంతరం విధంగా మేడే సందర్భంగా కార్మిక సోదరులకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు చేసుకోవాలి ఎక్కువగా పాటుపడుతుంది. మిగతా పార్టీలు కొన్ని ఏమైనా తీసుకునే తప్ప పూర్తిగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా లేదు.